లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీల బాధలను చూసి భద్రాచలం ఐటీసీ కంపెనీ యాజమాన్యం ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. వైరా నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలైన కారేపల్లి, ఏన్కూరు, జూడూరుపాడు మండలాల్లో వేలాది మంది వలస కూలీలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించి ఐటీసీపీ, ఎస్పీడీసీ కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే లౌడియా రాములు నాయక్ చేతుల మీదుగా వలస కూలీలు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బుర్రా రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ బూక్యా లాలు తదితరులు పాల్గొన్నారు. ఖబర్ దో తిన్ దిన్ ఆగి వాపస్ పరివార ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ రామ్ రామ్. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన ప్రత్యేకంగా ఏంటంటే మన భారతదేశంలో చూస్తే అటు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మనం చాలా ఈ యొక్క ఈ వైరస్ను కట్టడి చేసే దిశలో మనం చాలా ముందున్నాం, చాలా పకడ్బందీగా ఉన్నాం. ఎందుకంటే మనం చూపించే డిసిప్లినే, దీని యొక్క మందు లేదు కాబట్టి ఒకే ఒక మందు మనం డిసెన్స్ పాటించడం, ఒకే ఒక వ్యక్తి మందు ఏంటంటే మన స్వీయ నియంత్రణ, ఒకే ఒకటి ఏంటంటే పారిశుద్ధ్యం పరిశుభ్రత, ఇవే. దీనికి వైరస్ లేదు కాబట్టి ఈ ప్రకారంగా వైరస్తో మనం కట్టడి చేయగలుగుతున్నాం. మరి అగ్రదేశాలు కావచ్చు, అగ్రరాజ్యాలు కావచ్చు, లేకపోతే భారత వివిధ రాష్ట్రాలు కూడా కావచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలు అయితే చాలా ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందున్నాం మనం. ఇదో గర్వకారణం. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దర్శకత్వంలో మార్గదర్శకత్వంలో మరి అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మనమంతా కూడా ఎమ్మెల్యే మొదలుసుకొని చివరికి పంచాయత్ బోర్డు వార్డు మెంబర్ వరకు కూడా మనమంతా కలిసి పనిచేస్తున్నాం, చాలా గట్టిగా పనిచేస్తున్నాం. మరి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం, మంచి వాతావరణం పనిచేస్తున్నాం, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో భాగంగా ఎవరికి కూడా ప్రమేయం లేదు, ఎవరు కూడా స్వార్థ చింతన లేదు, ఎవరు కూడా ప్రతి వారు కూడా ఏంటంటే వైరస్ను కంట్రోల్ చేసి దశలో చేస్తున్న ప్రయత్నమే తప్ప వేరు కాదని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. మరి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ అయిపోయింది కాబట్టి పోలీస్ శాఖ కూడా అందరూ సహకరిస్తున్నారు.